ప్రాచీన వేదం ఏది? ఋగ్వేదం. ఋగ్వేదం ఏ కాలానికి చెందినది? క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 మధ్య కాలం. చతుర్వర్ణ వ్యవస్థ గురించి మొదటిసారిగా ప్రస్తావన ఎందులో కలదు? పురుష సూక్తం. వేదకాలంలో ఆర్యతగల మధ్యన యుద్ధాలు ఎక్కువగా ఎందుకోసం జరిగాయి? గోవుల కోసం. మొత్తం పురాణాల సంఖ్య ఎంత? 18. భారతీయ సంగీతానికి మూలమైన వేదం ఏది? సామవేదం. పురుష సూక్తం ఉన్న గ్రంథం ఏది? ఋగ్వేదం. ఋగ్వేద కాలంలో ప్రసిద్ధి చెందిన యుద్ధం ఏది? దశరాజ యుద్ధం. ఋగ్వేదంలో ఎక్కువసార్లు ప్రస్తావించిన పదం ఏది? ఓం. దయాభాగ రచయిత ఎవరు? జీమూత వాహన. గాయత్రి మంత్రం ఏ వేదంలో ఉంది? ఋగ్వేదం. బ్రాహ్మణాలలో పెద్దది? శతపద బ్రాహ్మణం. 6 వేదాంగాలలో ముఖ్యమైనది? కల్ప. ప్రపంచ సాహిత్యమందు మొదటి గ్రంథం ఏది? ఋగ్వేదం. చెరకుడు ఎవరి ఆస్థాన వైద్యుడు? కనిష్కుని. కనిష్కుని కాలంలో ప్రారంభమైన శిల్పకళ ఏది? గాంధార శిల్పకళ. కనిష్కుడు అవలంబించిన మతం ఏది? మహాయాన బౌద్ధ మతం. కనిష్కుని రాజధాని ఏది? పురుషపురం లేదా పెషావర్. కనిష్కుని ఆస్థానంలోని గొప్ప పండితుడు ఎవరు? అశ్వఘోషుడు. శిరస్సు లేని కనిష్కుని విగ్రహం ఎక్కడ బయటపడింది? మధుర. బుద్ధిని అస్థికలపై కనిష్కుడు ఎక్కడ గొప్ప స్థూపాన్ని నిర్మించాడు? పెషావర్. కుషను రాజులలో కనిష్కుడు ఎన్నవ రాజు? 3. కనిష్కుని కంటే ముందు కుషను రాజు ఎవరు? భీమకాడ్ ఫైసీస్. మధ్య ఆసియాలోని సిల్క్ రూటును ఆక్రమించిన రాజు ఎవరు? కనిష్కుడు. 4 బౌద్ధ సంగీతి ఎవరి కాలంలో జరిగింది? కనిష్కుని కాలం.